మిమ్మల్ని అసలు పైశాచిక ఆనందం ఏంది? ఒక 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 దయ్యాల గుంపులాగా తయారైపోయి మనిషి రూపంలో ఉన్న దయ్యంలాగా రోజువారీ ప్రతిదీ చూసి అది ఏదైనా సరే ప్రభుత్వం వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదైనా సరే ఏకైక అజెండా వచ్చి పొద్దున్నే లేవగానే ఎక్కడ ఏదైనా జరగని ఇమ్మీడియట్ కొట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బండి, ప్రభుత్వం మీద ఒక బండి. పర్లా, నిన్ను ఎదుర్కొనే సత్తా ఆయనకుంది. ఈ పదేళ్లుగా నీ కుట్రలు, నీ కుతంత్రాలు, కుయుక్తులు వీటన్నిటిని తట్టుకొని నిలబడినారు. నీ పరిమితమైన ఆ శక్తి, నీ విద్య ఏవైతే ఉన్నాయో టక్కుటమాలు ప్రదర్శిస్తావు, అన్నీ ఎదుర్కొనే శక్తి ఆయనకుంది. మా పార్టీకి ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి. కానీ మధ్యలో ప్రజలు ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి, దే ఆర్ అట్ స్టేక్. ఇవన్నీ పక్కకు తోసి చూసినా ప్రజలందరికీ మొత్తం తెలుసు, దేశంలో ఎక్కడెక్కడి నుంచి ఆరిజినేట్ అవుతూ వస్తుంది కోవిడ్ అని. దాన్ని అయితే నువ్వు మార్చలేవుగా. సెకండ్ వేవ్ వచ్చాక మీడియాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవరిబడి ఈజ్ రీడింగ్, ఎవరిబడి ఈజ్ సీయింగ్. వెస్ట్రన్ పార్ట్స్ నుంచి ఇట్లా మొదలైంది, అటు నార్త్ అక్కడ ఢిల్లీ అటు నుంచి వస్తుంది, అక్కడ ఎక్స్ప్రెస్ అవుతూ వచ్చింది సెకండ్ వేవ్. ఈరోజు మన ఇక్కడ కనపడుతున్న ఈ క్రైసిస్ ఏదైతే ఉందో, మనకున్న వీటికి హాస్పిటల్ వ్యవస్థకు, దానికి మించి వస్తున్న కేసులకు, దాన్ని ఎదుర్కోవడానికి అందరం పడుతున్న చేస్తున్న ప్రయత్నాలకు, ఇవి నెల ముందే అక్కడ మొదలైనవి. అది ప్రాక్టికల్ అయితే దాన్ని అయితే ఎవరు కాదనలేరుగా. నీ N90 N440 ఇంకోటి ఏదో 677B పేర్లు పక్కకు తీస్తే వాళ్ళు పెట్టుకునే పేర్లు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకుంటే రాజకీయ పార్టీలకు కానీ, ప్రజలకు కానీ వాస్తవం ఏది కళ్ళ ముందు కనపడుతున్నది, దేశంలో భారతదేశంలో సెకండ్ వేవ్ అంటూ మొదలైతే ఆంధ్రప్రదేశ్లో కాదు, సెకండ్ వేవ్ మొదలైంది ఎక్కడ, వెస్ట్రన్ పార్ట్స్ నార్త్ అక్కడి నుంచి వచ్చింది. ఇదైతే వాస్తవం కదా, ఎవరు కాదనలేరు కదా. ఏదైతే ఈరోజు లక్షణాలు, వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి, ప్రాణాంతకం అవుతున్నాయి, అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే తప్ప ఇక్కడ కాదని తెలిసి నువ్వు చేసిన ఈ పనికిమాలిన పని వల్ల, నువ్వు మొదలుపెట్టిన ఈ దుష్ప్రచారం వల్ల నీ కడుపు మంటంతా ఇక్కడ నువ్వు కక్కుతున్నందువల్ల రోజు దీని ప్రభావం ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారికి, ఆయనకేదో పడి ఆయన అక్కడ ఓటిస్తే, ఆయన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఆయన ఒక ఉత్తర్వు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టండి, లోపలికి రానివద్దని. ఇంతకంటే ఘోరమైన నేరము మన రాష్ట్రం పట్ల, ఏ రాష్ట్రం అయితే నిన్ను అవసాన దశలో కూడా ఆదరించి పాపం నీ అదృష్టం కొద్దీ మళ్ళీ కూడా కట్టబెట్టమన్నటి వరకు 2019 వరకు పీఠ మీద కూర్చోబెట్టిందో, ఏ రాష్ట్రం అయితే నీ నిన్నాళ్ళు మోసిందో, 40 ఏళ్ళు మీ మామను ఇద్దేసి చేసుకునే ఆ రోజు పార్టీని అది మోసింది, మొత్తం నీ జీ బతుకంతా కూడా కంప్లీట్ ఎవరో నిన్ను మోస్తున్నారు. ఈ రాష్ట్రం నిన్ను భరించి భరించి ఇది చేస్తే ఆఖరుకు నువ్వు పెట్టుతున్నది ఏంటంటే, నువ్వు ప్రజల ప్రాణాలు పోతా అంటే అక్కడ వీలైతే ప్రభుత్వానికి సహకారం అందించో, లేకుంటే మంచి సలహాలు ఇచ్చో, నీ అనుభవంతో కూడిన మంచి సలహాలు ఇచ్చి ఇచ్చేయాల్సింది. ఫోన్ ఇచ్చి మరింత భయాందోళనలు క్రియేట్ చేసే రకంగా, మరింత అభద్రతాభావం క్రియేట్ చేసే రకంగా దేశంలో తెలుగు ప్రజలంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలంటే, తెలుగు ప్రజలంటే అక్కడేదో రోగం పుట్టించుకొని తెచ్చినారనే రకంగా దాని మీద స్ట్రెస్ చేసి, ఒక లేనిదాన్ని క్రియేట్ చేసి, దాన్ని తీసుకొచ్చేసి రోజు మీడియాలో కొట్టి 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 ఆఖరికి ఎంతవరకు తెస్తున్నావంటే, వీళ్ళను అంటరాని వాళ్ళుగానో, వీళ్ళ రోగాలు తీసుకొచ్చే వాళ్ళలాగానో నువ్వు దేశం ముందు ప్రొజెక్ట్ చేసావు. సో ఈ మహాన్ నువ్వు చేసిన ఈ అతిపెద్ద నేరానికి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ శిక్ష వేయాలి? ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, నిన్ననే కర్నూలులో అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కేసు కూడా బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఇదైనట్టుంది, కేసు రిజిస్టర్ అయింది. దీని మీద నిన్న కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసు పెట్టారు. నిజంగా ఇది ఫిట్ కేసు, ఇక్కడ కాదు రాష్ట్రం అంతా పెట్టాలి, దీని మీద కేసులు పెట్టాలా? ఇంతకంటే ఇది 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 దీని దీని దేశద్రోహం అనొచ్చు, ఇంకా ఎన్నైనా ఇది చేయొచ్చు.
చూసి చూసి ఏదో ముసలాయనలే ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడుకుంటాడు ఆ సెనిలిటీ అమస్తమానం వార్ధక్యం వల్ల ఆయన మాట్లాడుతున్నాడు అనుకోవడానికి దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరుగుతుంది మీడియా స్పేస్ వేస్ట్ అవుతుంది ప్లస్ ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి మీ కూడా చాలా మంది మీడియా వాళ్ళ కూడా వచ్చింటాయి బయట నుంచి కూడా ఏదో కొత్తది వచ్చిందంత కొత్త స్ట్రెయిన్ ఏపీలో చాలా డేంజరస్ గా ఉందంట కదా అది 15 టైమ్స్ వైరల్ంట అంట కదా దానివల్ల మొత్తం ప్రాణాలు గంటల్లోనే పోతాయంట కదా అని ఏం చేయాలనుకుంటున్నారు మొత్తం ఆ టెన్షన్ తో భయంతో జనాన్ని చంపాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీకు దైనట్టు మీరు పెద్ద దయ్యం అయితే మీకు దయ్యం పిల్లల్లాగా తవరైనారు మీడియా పేరుతో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న వేస్తున్న వేషాలు మీ పార్టీలో ఉన్న వాళ్ళు దానికి మళ్ళీ అందర్నీ రెచ్చగొట్టి మన కర్మగాలి అది ఒకటి టెక్నాలజీ టెక్నాలజీ నిజంగా బాగా పనికాల్సి ఈయన కుంగోన్నుకు పనికొస్తుంది ఇక్కడ కూర్చోడు హైదరాబాద్లో కూర్చుంటాడు జూమ్ అని ఏదేదో పెట్టుకొని అక్కడి నుంచి మొదలు పెడతాడు ఇప్పుడు ఈరోజు దానికి నిరసన వ్యాక్సినేషన్ మీద నిరసన ఆ సబ్జెక్ట్కి వస్తాను సో దీని మీద దుష్ప్రచారం టెన్షన్ అంత టార్గెట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద మళ్ళీ సెంటర్ మననే ఎవరైతే వీళ్ళు ఇష్టమో చెప్పి ఈ పత్రికలో ఆయన ఆయన కొత్త పలికే మీడియా ఏది చేస్తుందో ఆ పత్రికలోనే ఇది వస్తుంది ఈమె కేంద్రం బయోటెక్నాలజీ కార్యదర్శి ఆనందింది అలాంటిది లేదు మొర్రో అని వాళ్ళు అంటున్నారు సీసీఎంబీ వాళ్ళు ట్వీట్ పెట్టారు అయ్యా అలాంటి స్ట్రెయిన్ లేదు ఏమీ లేదు అవన్నీ ఏదో ల్యాబొరేటరీలో క్రియేట్ అయింది యాక్చువల్ వచ్చిండేది డేంజరస్ స్ట్రెయిన్ వచ్చిండేది వెస్టర్న్ పార్ట్స్ నుంచి వచ్చిందని ఏపీ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా నిన్న రిలీజ్ చేసింది వెస్టర్న్ పార్ట్స్ అంటే ఇటువైపు మహారాష్ట్ర ఇవైపు నుంచి వస్తుంది వచ్చింది ఇట్ ఈస్ దేర్ అండ్ దాన్ని మనం ఫేస్ చేస్తున్నాం దాని క్రైసిస్కు వేరే దాన్ని ఎట్లా మీట్ కావాలా దానికి ఏమేమి కావాలనేది అవి ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి సో మరోసారి మరీ చెప్తున్నాం రోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన ప్రచారం వల్ల కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది కొద్దిమంది అయినా నమ్మే అవకాశం ఉంది అదే వేరే స్టేట్స్లో నమ్మితే ఎట్లుంటుంది దాని రిజల్ట్ అంటే మనం వచ్చే వాళ్ళందరినీ రానికుండా చేసే పరిస్థితి మనం అంటరాని వాళ్ళుగా చూసే పరిస్థితి వస్తుంది దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం రాజకీయం రాజకీయం ఎన్నెన్నో అనుకోవచ్చు అలాగే మన జ్ఞానం పెంచుకోవడానికి ఎన్ని వేరియంట్లు ఉన్నాయి చదువుకోమనండి ఆయన కానీ తనకు మాలిన దాంట్లోకి పోయి దాని ఎన్నంటే ఏందో తెలియదు ఇంకోటి ఏందో తెలియదు కోవిడ్ తెలియదు దాని షేపు తెలియదు మనం పేపర్లో వేసిన ఫోటోలు చూడడం తప్ప ఈ పని నువ్వు చేయాల్సింది ప్రజలకు సంయమనం పాటించడం వల్ల జాగ్రత్తగా ఉండండి బయటికి రావద్దు అవి చెప్పు ఇదిగో ప్రభుత్వం చేస్తున్న దాంట్లో మీట్ అవుతున్న దాంట్లో ఇక్కడ ఉంది ఆక్సిజన్ తెచ్చుకోండి ఇంకోటి ఉంది వ్యాక్సిన్కి సంబంధించి నేను లెటర్ రాస్తున్నా హెల్ప్ చేయాలి తలా అందరం చేతులు వేద్దాం హెల్ప్ చేద్దాం నా అనుభవం ఇందుకు ఉపయోగిస్తానని చెప్పు తప్పులేదు మనకు తెలియని సబ్జెక్టు మనకు తెలియని దాంట్లోకి వేలు పెట్టొద్దు ఈ విషయము మేము బీయింగ్ రూలింగ్ పార్టీగానో వాళ్ళ ప్రత్యర్థి పార్టీగానో చెప్తే ఉండే వాల్యూ కంటే కూడా సివిల్ సొసైటీ రియాక్ట్ కావాలనేది మా విజ్ఞప్తి